ప్రదేశ్ ప్రజలందరికీ నా మనస్ఫూర్తి నమస్కారములు. ఒక బిడ్డకి మనసు బాగోనప్పుడు తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తారు. అందుకే నాకు ఎమ్మటే దుర్గమ్మ తల్లి దగ్గరికి వచ్చి ఆవిడ ఆశీర్వాదం నా బాధలు చెప్పుకోవటానికి నేను ఇక్కడికి వచ్చాను. ఆవిడని నేను కోరింది ఒకటే, మా ఆయన చంద్రబాబు నాయుడు గారిని రక్షించమని, ఆయనకి మనోధైర్యం మరియు ఆయన ఒక్క కుటుంబం కోసమే కాదు, ఆయన ఒక్కరి కోసం కాదు ఈ పోరాటం. ఈ పోరాటం ఆంధ్రప్రదేశ్ ప్రజల స్వేచ్ఛ కోసం, హక్కుల కోసం ఆయన పోరాటం. నేను ఒకటే కోరుతున్నాను, ప్రజలందరినీ మీరందరూ చెయ్యి చెయ్యి కలిపి చంద్రబాబు నాయుడు గారు చేసే ఈ పోరాటం మీ అందరి కోసం అది దిగ్విజయం కావాలని నేను కోరుతున్నాను. అది మీ మీ హక్కు కూడా. సో జై దుర్గా దేవి, జై హింద్, జై అమరావతి. భోజనం చేసుకున్నాను అన్నది దర్శనం గురించి వచ్చాము. కృష్ణం ఆశీస్సు మనందరికీ ఉంటుంది, మీరందరూ ఆశీస్సు కూడా మా కుటుంబం పైన ఉండాలని కోరుతున్నాం. మనం మన ప్రజలకి ప్రజాస్వామ్యం కాబట్టి హక్కు ఉంది. నేడు ప్రజాస్వామ్యం కూని చేస్తున్నారు. మీరందరూ తెలుసు ఇప్పుడున్న ప్రభుత్వం చేతిలో ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారు. అది ఎందుకంటే మన నారా చంద్రబాబు నాయుడు గారిని రాత్రి రాత్రి హఠాత్తుకు వచ్చి ఎప్పుడో 221వ సంవత్సరం ఉన్న కేసు తీసుకుని వచ్చి ఇప్పుడు అరెస్ట్ చేయటం చాలా అన్యాయం, దర్గా మోసం. ఇదంతా వెంజన్స్ తీసుకుంటున్నారు. మన ఎస్పెషల్ మన నారా చంద్రబాబు నాయుడు గారిని ఆయన యావత్ తెలుగు రాష్ట్ర ప్రజలకు ఎంత కష్టపడుతున్నాం మేము తెలిసిన విషయమే. మన 5 సంవత్సరాల పరిపాలనలో యావత్ భారతదేశ మంత్ర మొట్టమొదటి స్థానం పెట్టిన ఏకైక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మొదటి స్థానం పెట్టాడు. మరి 4.5 సంవత్సరం చూస్తున్నాం మనం పరిస్థితి ఎట్టయిపోయి మొదటి స్థానం ఉన్న వాళ్ళం. ఇవరికి అడుకోవడానికి చెప్పుకోవడం లేకుండా చేశారు ఈ ప్రభుత్వం. మన హాయిగా విదేశాలు తిరుగుతున్నాడు ఆయన ముఖ్యమంత్రి, మన ఆంధ్ర రాష్ట్రాన్ని వదిలేసి. దౌర్భాగ్యం అది. మళ్ళీ మన నారా చంద్రబాబు నాయుడు గారిని మన ముఖ్యమంత్రి చేయడం మనం మన ధర్మం, మన వంతు. దానికి కష్టపడదాం, మళ్ళీ మన ఆంధ్ర రాష్ట్రాన్ని మొదటి స్థానానికి తీసుకెళ్ళి అభివృద్ధి చేద్దాం. మీ అందరిని విజ్ఞప్తి చేస్తున్నా మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ. మంత్రిని నమస్కారం.